జీవితానగిలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్నేలపైకి దించుదాం. జీవిత వెంకటమ్మ 300 ఇచ్చేసేమ్మా. రుక్మిణమ్మ 500. అక్క 10,000 రూపాయలు కావాలక్క. వ్యవసాయం 10,000 రూపాయలు ఎందుకమ్మా? ఇప్పుడే నీకు సంఘంలో అప్పు ఎక్కువ ఉందంటున్నావు కదా, అది అన్ని కట్టుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకు ఇప్పుడు నీకు 10,000 రూపాయలు? అదే వ్యవసాయానికి బయట ఎరువులు కొనాలని. బయట ఎరువులు కొనుక్కుంటే ఎక్కువ అవుతుందమ్మా. ఒక ఎకరాకి 2,600 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఇప్పుడు ఘనజీవామృతం తయారు చేసుకున్నాము, ఒక ఎకరాకి సరిపోతుంది. 250 రూపాయల ఖర్చుతో మనం చేసుకోవచ్చు. భూమి బాగా సారవంతంగా వస్తుంది, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మనం ఇప్పుడు ఘనజీవామృతం తయారు చేసుకుందాం. సరే, అది ఎట్లా చేసి చూపియాక? ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తానమ్మా మీకు. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు రాధా, మాది మెట్టకండిక గ్రామము, రామచంద్రాపురం మండలం, చిత్తూరు జిల్లా. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు రమ. అందరికీ నమస్కారం. నా పేరు జయమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు కే పోలమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు టి వెంకటమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు లాలెమ్మ. మా నేను సాయంత్రం మనం మీటింగ్లో మాట్లాడుకున్నాం కదా ఘనజీవామృతం తయారు చేయాలని, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ముందు ఒకసారి మనం చూసుకుందాం. ఇది పప్పు దినుసుల పిండి 2 కిలోలమ్మా, బెల్లం 2 కిలోలు, గుప్పెడు పుట్టమట్టి, దేశవాళి ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రము తగినంత. ఇవన్నీ ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆవు పేడ తీసుకొని దీంట్లో పప్పు దినుసుల పిండి వేసి బాగా కలుపుకోవాలి. పప్పు దినుసుల పిండి ఇలా చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకున్నాం కదా, పప్పు దినుసుల పిండిలాగా వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కూడా వేసి కలుపుకుంటే వేసినాం కదా, ఇందులో గుప్పుడు పుట్టమట్టి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవు మూత్రం చల్లుకుంటూ మనం మామూలుగా పిడకలు చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని పిడకలు చేసుకోవాలి. ఇట్లా పిడకల్లాగా చేసుకోవచ్చు, ఇట్లా ముద్దలాగా చేసుకోవచ్చు. కానీ ఇట్లా పిడకల్లాగా చేసుకుంటే బిన్న ఆరుతుంది అన్నమాట. ఇది కొద్దిగా ఆరడానికి సమయం పడుతుంది. ఇట్లా తయారు చేసుకున్నాం కదక్క, వీటిని నీడలో బాగా ఆరబెట్టుకోవాలి. ఎన్ని రోజులు పడుతుందమ్మా ఆరేదానికి? 6-7 రోజులకు ఆరిపోతాయి. బాగా ఆరబెట్టిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఈ విధంగా నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. అక్క 7 రోజుల తర్వాత నీడలో కానీ ఆరబెడితే ఘనజీవామృతం ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఘనజీవామృతాన్ని మనం దగ్గరగా చేసుకొని పొడిగా చేసుకుందాం.
ఘనజీవామృతం తయారు చేసుకున్నాం కదా, ఈ ఘనజీవామృతాన్ని 100 కేజీల 70 ఎరువుల్లో కలుపుకొని 4-5 రోజులు అలాగే వండనిచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతూ తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎరువు ఏమవుతుందంటే మన తయారు చేసుకున్న ఘనజీవామృతం మొత్తము 100 కేజీల 70 ఎరువులో కలుపుకొని మనకు 100 కేజీలు ఘనజీవామృతం తయారవుతుంది. ఇలా తయారైన ఘనజీవామృతము మనకు 1 ఎకరానికి సరిపోతుంది అన్నమాట. ఇది 250 రూపాయల ఖర్చుతోనే తయారు చేసుకున్నాం మనం. మనము 1 ఎకరాకి బయట అంగిళ్ళల్లో నుంచి తెచ్చుకోవాలంటే 2600 రూపాయలు ఖర్చు అవుతుంది. పొలము సారవంతంగా ఉంటుంది ఎరువు వేస్తే, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఈ విధంగా తయారైన ఎరువుని దుక్కిలో కూడా చల్లుకోవచ్చు. ఈ విధంగా తయారైన ఎరువుని సాళ్ళు మధ్యలో వేసుకొని మట్టితో కప్పేయాలి. కదా, ఇలా తయారైన ఘనజీవామృతం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 6 నెలల వరకు నిల్వ ఉంటుంది అక్క. ఇది అక్క, ఈ విధంగా ఘనజీవామృతం తయారు చేసి చూపించి తక్కువ ఖర్చుతో భూసారం పెరుగుతుందని చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ.